మనం చెప్పుకోబోయే సినిమా పేరు యంగ్ అండ్ బ్యూటిఫుల్ ఇదొక రొమాంటిక్ ఫ్రెంచ్ సినిమా ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే సబెలా ఒక ఫ్రెంచ్ అమ్మాయి కానీ ఆమెకొక జర్మన్ బాయ్ ఫ్రెండ్ ఉంటాడు ఒక రోజు ఆమె బీచ్ దగ్గర స్నానం చేసి రిలాక్స్ అవుతూ ఉంటే ఆమె కోసం ఆమె బాయ్ ఫ్రెండ్ ఇంటికి వస్తాడు అయితే అలా తన బాయ్ ఫ్రెండ్ వచ్చాడని ఆమె తమ్ముడు ఆమె దగ్గరకు వచ్చి చెబుతాడు అప్పుడు ఆమె ఈ విషయం ఎవరికీ చెప్పకు ముఖ్యంగా అమ్మకు చెప్పకు అంటుంది ఎందుకంటే ఆమె తల్లికి ఇవేవి కూడా అస్సలు ఇష్టం ఉండదు అయితే ఆ తరువాత సబెలా మదర్కు ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అన్న విషయం తెలిసిపోతుంది దాంతో అతన్ని ఒకసారి మన ఇంటికి తీసుకురా అని కూతురుకి ఆమె చెబుతుంది కానీ మన హీరోయిన్ మాత్రం నాకు ఇంట్రెస్ట్ లేదు అంటుంది ఇక ఆ తరువాత రోజు సబెలాను ఆమె బాయ్ ఫ్రెండ్ ఫిలిక్స్ నైట్ ఒక పార్టీ ఉంది నువ్వు ఖచ్చితంగా అక్కడికి రావాలి అని పిలుస్తాడు అయితే తన ఫ్యామిలీ అంతా ఆ రోజు డిన్నర్కు కూర్చోవటంతో తన తమ్ముణ్ణి కవర్ చేయమని చెప్పి ఆమె ఇంటి వెనక నుంచి ఆ పార్టీకి ఎవ్వరికీ తెలియకుండా వెళ్ళిపోతుంది అక్కడ తన బాయ్ ఫ్రెండ్తో బాగా ఎంజాయ్ చేసిన సభేలా ఆ తర్వాత అనుకోకుండా బీచ్ దగ్గర అతనితో కలిసి శృంగారంలో పాల్గొనటం జరుగుతుంది ఆమెకు అదే ఫస్ట్ టైం సెక్స్ లో పాల్గొనటం కావటంతో ఆమె కొంచెం ఎమోషనల్ అవుతుంది ఆ తర్వాత ఇంటికి వచ్చిన సభేలా డల్ గా ఉండటం చూసి ఆమె తమ్ముడు ఏమైంది అని అడుగుతాడు కానీ ఆమె అతనికి ఏం చెప్పదు ఆ తర్వాత సభేల పదిహేడవ బర్త్డేను ఆమె తండ్రి ఇంట్లో బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సభెలా పేరెంట్స్ ఇద్దరూ కూడా డివోర్స్ తీసుకుని వేరువేరుగా ఉంటారు దాంతో ఆమె ప్రతి సమ్మర్ హాలిడేస్ లో తన ఫాదర్ దగ్గరికి వచ్చి ఉంటుంది ఆ తర్వాత అక్కడ ఆమెకు తన బాయ్ ఫ్రెండ్ ఫిలిక్స్ కనిపించి ఆమె దగ్గరకు రావాలని చూసినా ఆమె అతన్ని పట్టించుకోదు ఆ తర్వాత కొన్ని రోజులకు ఒక కంపెనీలో పనిచేస్తున్న సభేలా ఒక్కోసారి తన కంపెనీ క్లయింట్ల కోసం వాళ్లతో పడుకోవటం లాంటివి చేస్తుంది అలా తను ఒకసారి ఒక హోటల్ రూమ్ కు వెళ్లి అక్కడ తమ క్లయింట్ అయిన ముసలి వ్యక్తితో పడుకోవటం జరుగుతుంది ఆ తర్వాత మనకు సభలా ఒక వేస్ట్ అని ఆమె ఆన్లైన్లో అందరూ బుక్ చేసుకుంటే వాళ్ళతో సెక్స్ చేసి డబ్బులు తీసుకుంటుంది అనే షాకింగ్ న్యూస్ తెలుస్తుంది ఇక సభలా చదువుతున్న కాలేజ్లో ఆమెను ఒక అబ్బాయి బాగా ఇష్టపడుతూ ఉంటాడు కానీ ఆమె అతన్ని పట్టించుకోదు నిజానికి సభల తన లైఫ్లో ఎప్పుడూ కూడా ఒక అడ్వెంచర్ ను కోరుకుంటూ ఉంటుంది అందుకే ఆమె తన బాయ్ ఫ్రెండ్ ఫిలిక్స్ ను కూడా వదిలేసి తన ఇష్టం వచ్చినట్లు లైఫ్ ఎంజాయ్ చేస్తుంది ఆ తర్వాత కూడా సబేలా ఎంతో మంది క్లయింట్ల దగ్గర పడుకోవటం మనం చూస్తాం ఒకరోజు ఆమె తల్లి సబెలాను పార్టీకి రమ్మని అడిగితే సబేలా తనకు బాగా చదువుకునే పనుందని రాలేనని చెబుతుంది కానీ ఆమె మదర్ నేను నీ వయసులో ఉన్నప్పుడు లైఫ్ బాగా ఎంజాయ్ చేశాను నువ్వు అలాగే ఎంజాయ్ చేయంటుంది దాంతో ఆమె మదర్తో కలిసి పార్టీకి వెళ్తుంది అక్కడ సభేలాకు తను సెక్స్ చేసిన ముసలివాడైన తన క్లయింట్ జార్జ్ కనిపిస్తాడు అతను ఒక వేరే అమ్మాయితో కలిసి ఆ పార్టీకి వస్తాడు అప్పుడే అక్కడ ఆమె తల్లి కూడా ఒక వ్యక్తితో బాగా క్లోజ్ గా మాట్లాడుతుంది దాంతో సబెలా తన తల్లికి అతనితో ఎఫ్ఐర్ ఉంది అనుకుంటుంది కొన్ని రోజుల తరువాత జార్జ్ ఆమెను మనం మళ్లీ కలుద్దామని సభేలాకు మెసేజ్ చేస్తాడు ఇక అప్పటి నుంచి వాళ్ళిద్దరూ రెగ్యులర్ గా కలుస్తూ సెక్స్ లో పాల్గొంటారు అయితే ఒకరోజు వాళ్ళిద్దరూ కలుసుకున్నప్పుడు పార్టీకి తో వచ్చిన అమ్మాయి ఎవరు అని సభేలా అతని అడుగుతుంది అప్పుడు జార్జ్ ఆమె తన కూతురని నేను తనని బాగా చూసుకుంటానని చెబుతాడు ఆ తర్వాత వాళ్ళిద్దరూ సెక్స్లో పాల్గొంటే అనుకోకుండా జార్జ్ కు హార్ట్అటాక్ వచ్చి చనిపోతాడు సభేలా అతన్ని కాపాడాలని ట్రై చేసినా అతను బ్రతకడు దాంతో సభేలా నుంచి పారిపోవటానికి ట్రై చేసి బాత్రూంలో జారిపడుతుంది ఆమెకు బ్లడ్ కూడా వస్తుంది ఆమె అక్కడ తనతో సెక్స్ చేయటానికి జార్జ్ వేసుకున్న వయాగ్రా మాత్రలు చూస్తుంది ఇక అక్కడి నుంచి ఆమె ఎలాగో తప్పించుకొని వెళ్లిపోతుంది ఆ తర్వాత మీ కూతురు వల్ల ఒక వ్యక్తి చనిపోయాడని పోలీసులు సభేలా ఇంటికి వచ్చి ఆమె తల్లికి చెబుతారు కానీ తను నమ్మదు అప్పుడు పోలీసులు సభేలా బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని చూపిస్తారు అలాగే ఆమె కూతురు ఒక వేస్టా అని చెబుతారు అది కూడా మదర్ నమ్మదు అప్పుడు పోలీసులు ఆమెకు డిఫరెంట్ డిఫరెంట్ హోటల్స్ లోకి సభెలా వెళ్లటం రావటం ఉన్న వీడియో క్లిప్స్ చూపిస్తారు అలాగే సభేలా రూమ్ లో పోలీసులు వెతికితే వారికి బాగా డబ్బు ఆమె ల్యాప్టాప్ దొరుకుతుంది దాంట్లో చెక్ చేస్తే ఆమె ఆన్లైన్లో తన క్లయింట్లతో మాట్లాడే విషయాలన్నీ కనిపిస్తాయి అవి చూసి సభలా మదర్ షాక్ అవుతుంది మీ అమ్మాయి వయసు ఇప్పుడు పదిహేడు ఆమె మైనర్ కాబట్టి తనకు శిక్ష పడదు కానీ ఆమెను జాగ్రత్తగా చూసుకోండి అని వాళ్లు సబేలా మదర్ కు చెప్పి వెళ్లిపోతారు సబేలా ఇంటికి వచ్చాక నువ్వెందుకు ఇలాంటి పనులు చేస్తున్నావని మదర్ ఆమెను బాగా కొడుతుంది తన భర్త దగ్గర సభేలా మదర్ సభేలా గురించి బాగా బాధపడుతుంది అప్పుడు అతను సభేలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది తనకు బాగా డబ్బులు ఆఫర్ చేయటంతో తను ఇలాంటి పనులు చేస్తుంది ఇక మీదట కూడా తను ఆ పని చేస్తుంది అని చెబుతాడు ఆ నెక్స్ట్ డే సభేలాను ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ ఇంట్రాగేషన్ చేస్తుంది అప్పుడు సభేలా నాకు వాళ్లతో సెక్స్ చేసేటప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు కేవలం డబ్బుల కోసమే నేను ఇలా చేస్తున్నాను అని చెబుతుంది అక్కడే ఆమెకు మిగతా క్లయింట్లు కూడా ఫోన్స్ చేస్తారు అప్పుడు ఆఫీసర్ నువ్వు మళ్లీ వేస్ట్గా పని చేస్తావా అని అడుగుతుంది దానికి సభేలా నాకు తెలియదు అంటుంది అప్పుడు ఆఫీసర్ నువ్వు ఇది కంటిన్యూ చేస్తే లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ లో పడతావు అంటుంది సభేలా ఇంటికి వచ్చాక వ్యభిచారం చేసి సభేలా సంపాదించిన డబ్బులు నేను ఒక చారిటీలో ఇచ్చేస్తాను అని చెబుతుంది దానికి సభేలా బాగా హట్ అవుతుంది ఆ తర్వాత సభేలాను ఆమె మదర్ ఒక థెరపిస్ట్ దగ్గరికి తీసుకెళ్తుంది మదర్ సభేలాతో నీ డబ్బులు చారిటీకి ఇద్దాం ఇక నుంచి నేను నీకు పాకెట్ మనీ ఇస్తాను నువ్వేం కావాలన్నా ఇస్తాను ఇక నువ్వు మంచిగా ఉండు మళ్లీ అలాంటి పనులు చెయ్యకు అంటుంది అయితే థెరపిస్ట్ మాత్రం సభేలా సంపాదించిన డబ్బులు ఆమెకు ఇవ్వండి అంటాడు ఆ తర్వాత సభేలా ఇంట్లో ఉంటే అక్కడికి తన బంధువులు వస్తారు వాళ్ళు తమ పిల్లలను సభేలాను చూసుకోమని బయటకు వెళ్తారు ఆ తర్వాత సభేలా తన తల్లికి ఎఫ్ఐఆర్ ఉందని అనుకున్న వ్యక్తి వాళ్ల ఇంటికి వస్తాడు అప్పుడు మదర్ సభేలాను ఆమె స్టెప్ ఫాదర్ దగ్గర వదిలేసి వస్తుంది అక్కడ స్టెప్ ఫాదర్ సభేలాను నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు మీ అమ్మను అనవసరంగా బాధ పెడుతున్నావు ఆమె నీ కోసం చాలా చేస్తుంది నీ వయసులో చాలా కోరికలు ఉండటం కామనే కానీ వాటిని కంట్రోల్ చేసుకో అని చెబుతాడు అప్పుడు కూడా సభలా అతని మాటలు వినకుండా అతనితో ఫ్లర్ట్ చేయాలని చూస్తుంది అప్పుడు అక్కడికి ఆమె మదర్ వచ్చి మొత్తం వింటుంది ఆ తర్వాత తన రెండో భర్తతో తన కూతుర్ని చూసి సిగ్గుపడుతున్నాను అంటుంది ఆ తర్వాత మళ్లీ థెరపిస్ట్ దగ్గరికి వెళ్లిన సభేలాను అతను నువ్వు ఎందుకు జార్జ్ చనిపోయాక వేష్టగా వెళ్లటం ఆపేశావు అని అడుగుతాడు అప్పుడు సభేలా తాను ను బాగా ఇష్టపడ్డానని అందుకే అతని దగ్గరికి మళ్లీ మళ్లీ వెళ్లానని కానీ అతను చనిపోయిన తర్వాత నాకు మళ్లీ అలా వెళ్ళాలి అనిపించలేదని తను చేసేది తనకే నచ్చలేదని చెబుతుంది ఆ తర్వాత ఆమెను తన ఫ్రెండ్ ఒక బ్రేకప్ పార్టీకి తీసుకెళ్తుంది అక్కడ ఆమె క్లాస్మేట్ అయిన ఒక అబ్బాయి తనను ఇష్టపడుతున్నాను అని చెబుతాడు ఇద్దరూ కలిసి పార్టీ నుంచి బయటకు వెళ్లి చాలాసేపు మాట్లాడుకుంటారు అక్కడ అతను సభేలను కిస్ చేస్తాడు మళ్లీ ఇద్దరు పార్టీలోకి వచ్చి బాగా ఎంజాయ్ చేస్తారు ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఇద్దరు ఒక రిలేషన్షిప్లో ఉంటారు కానీ ఆ తర్వాత సభెలాకు అతని మీద బోర్ కొడుతుంది అతనితో సరిగ్గా ఉండదు చివరికి అతనికి బ్రేకప్ చెబుతుంది అదే సమయంలో తన పాత ఫోన్ ఆమె దగ్గరే ఉంటే దాన్ని ఓపెన్ చేస్తుంది అప్పుడు ఆమెకు చాలా మంది కస్టమర్ల నుంచి వచ్చిన మెసేజ్లు దాంట్లో ఉంటాయి వాటితో పాటు ఆమెకు జార్జ్ భార్య నుంచి కూడా మెసేజ్ వస్తుంది మనిద్దరం కలుద్దామా అని ఆమె మెసేజ్లో అడుగుతుంది జార్జ్ భార్యను కలవటానికి వాళ్ళిద్దరూ ఇంతకు ముందు ఎక్కడైతే కలిశారో అదే హోటల్ను సభేలా ఎంచుకుంటుంది ఆమెను కలిసిన జార్జ్ భార్య నువ్వు చాలా అందంగా ఉన్నావు అందుకే ఆయన నీతో ఉన్నాడు అని చెబుతుంది ఇంకా నేను కూడా యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు నీలాగే ఉండేదానని బహుశా అందుకే జార్జ్ నిన్ను ఇష్టపడ్డాడేమో అని చెబుతుంది ఆ తర్వాత ఇద్దరూ కలిసి బెడ్ మీద పడుకుంటారు జార్జ్ పడుకున్న ప్లేస్లో అతని భార్య పడుకుంటుంది ఆమె పక్కనే పడుకున్న సభేలాను ఆమె ఓదార్చుతుంది సభేలా తనకు తెలియకుండానే నిద్రపోతుంది ఆమె మళ్లీ లేచి చూసేసరికి పక్కన జార్జ్ భార్య ఉండదు అలా సినిమా ఎండ్ టీనేజ్ టీనేజ్లో ఉన్నప్పుడు లైఫ్ కంట్రోల్లో లేకపోతే ఎలాంటి వారికైనా కూడా వాళ్ళ జీవితంలో గోల్స్ లేకపోతే ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది అనేది ఈ సినిమాలో చూపించారు